అంతా కదలాలమ్మ మొక్కలు నాట ఆధునిక యుగం ఎంతగా అభివృద్ధి చెందుతుందో దాంతో పాటుగా సాంకేతిక పరిజ్ఞానాలు
పరికరాలు కూడా ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. అలాగే వాటిని ఉత్పత్తి చేసే పరిశ్రమలు కూడా ఎక్కువ సంఖ్యలో పెరగడం వల్ల వాటి నుంచి వచ్చే వాయు కాలుష్యం కూడా ఎక్కువగా పెరుగుతుంది. అలాగే వాహనాల పెరగడంతో పాటుగా వాడకం పెరగడంతో పాటుగా వాటి నుంచి కూడా ఎక్కువ సంఖ్యలో కూడా కాలుష్యం కార్బన్ డయాక్సైడ్ కార్బన్ మోనాక్సైడ్ కూడా వెలువడుతుంది. మరి వాటి వల్ల పర్యావరణం కూడా ఉష్ణోగ్రతలు ఎంతో పెరుగుతున్నాయి రోజు రోజుకి చూస్తే. అలాగే వర్షపాతం కూడా తగ్గుతుంది తగ్గుముఖం పడుతుంది. దానివల్ల ఎన్నో రకాల వ్యాధులకు కూడా గురవుతున్నారు ప్రజలు. అలాగే చిన్న పిల్లలు శ్వాస సంబంధిత వ్యాధులు కానివ్వండి, ఈరోజు ఓజోన్ పొరకి రంధ్రాలు పడడం వల్ల మన శరీరానికి రీచ్ అయ్యే అతి నీలలోహిత కిరణాల వల్ల కూడా ఎన్నో చర్మ సంబంధిత వ్యాధులు కూడా వస్తున్నాయి. మరి దీనంతటికి కూడా మూల కారణం, మరి దీనంతా కూడా తగ్గించడానికి ఉన్న ఒకే ఒక్క మనకున్న ఆయుధం ఎక్కువ సంఖ్యలో లెక్కలేనన్ని ఎక్కువ సంఖ్యలో కూడా మనందరం కూడా మొక్కలు నాటాలి. మరి అందరం కూడా సామాజిక బాధ్యతగా సామూహికంగా కూడా మొక్కలు నాటే అవసరం ఉంది. మరి ఈరోజు ప్రతిష్టాత్మకంగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రశేఖర్ రావు గారు కూడా మనకిచ్చినటువంటి పర్యావరణాన్ని పరిరక్షించే దిశగా మనకు అద్భుతమైన కార్యక్రమం అందించారు. ప్రజలందరికీ కూడా తెలంగాణ రాష్ట్రాన్ని హరిత తెలంగాణగా పచ్చని పైరు కప్పుకున్నటువంటి హరిత తెలంగాణ రాష్ట్రంగా మార్చే దిశగా కూడా మంచి కార్యక్రమం ప్రారంభించారు. మరి ప్రజలందరూ కూడా ఈ యొక్క విషయాన్ని ఆలోచించి మొక్కలు నాటాలి, బాధ్యతగా ఒక బాధ్యతగా కూడా దీన్ని తీసుకుని మొక్కలు నాటాలి. అలాగే ఈరోజు కూడా హరితహారం కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి కూడా మొక్కలని పంపిణీ చేస్తున్నాము. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఇచ్చిన మొక్కని దయచేసి జాగ్రత్తగా సంరక్షించండి. పిల్లలనైతే ఎలా చూసుకున్నామో అలా సంరక్షించండి, ఎందుకంటే ఈరోజు విలువైన ప్రాణవాయువు ఆక్సిజన్ కూడా కొనుక్కునే స్థితికి మనం దిగజారుతున్నాము. ఢిల్లీలో అటువంటి పెద్ద పెద్ద పట్టణాలలో చూసినటువంటి ఎన్నో ఆక్సిజన్ సెంటర్స్ ఉంటున్నాయి. ఆక్సిజన్ సెంటర్స్ అంటే మనం పీల్చేటువంటి ప్రాణవాయువుని గంటకు ఇన్ని డబ్బులు, అరగంటకు ఇన్ని డబ్బులు అని కొనుక్కొని పీల్చే పరిస్థితి మనం వచ్చింది అంటే ఆలోచించుకోవాలి. మరి ఇలాంటి పరిస్థితులు ఇక మీదట అరికట్టే దిశగా కూడా మనం ఆలోచించి మొక్కలను పెంచాలి. ఎందుకంటే ఈ పాయిజనస్ వాయువులు కార్బన్ డయాక్సైడ్ కార్బన్ మోనాక్సైడ్ని ఆక్సిజన్ వాటిని పీల్చుకొని ప్రతిగా ఆక్సిజన్ని మన ప్రాణవాయువుని విడుదల చేసే ఒకే ఒక్కవి మొక్కలు. మరి వాటిని మనం జాగ్రత్తగా సంరక్షిస్తే మనకు ఎంతో విలువైన ప్రాణవాయువు వస్తుంది. మరి ప్రతిగా ఫలం, నీడ, పూలు కూడా మనకు వస్తాయి. అందుకే ప్రతి ఒక్కరూ కూడా సంరక్షించే బాధ్యత వాటి భుజస్కంధాల మీద మోయాలి. మరి ముఖ్యంగా యువత ముందుకు రావాలి, ఎక్కువ సంఖ్యలో కూడా మొక్కలు నాటే అవసరం ఉంది. అలాగే ప్రజలందరూ కూడా ఇప్పటికే ఎంతో అవగాహన వచ్చింది, మొక్కలన్నీ కూడా చక్కగా స్వీకరిస్తున్నారు, స్వీకరించిన మొక్కలను కూడా జాగ్రత్తగా పెంచుతున్నారు. అలాగే హరితహారం కార్యక్రమంలో కూడా ఎన్నో సంఘాలు, కొన్ని కమ్యూనిటీ సంఘాలు అన్నీ కూడా పాలు పంచుకుంటున్నారు. అలాగే ప్రజలందరూ కూడా సామాజిక బాధ్యతగా స్వీకరించి ఇప్పటి వరకు చాలా మంచి రెస్పాన్స్ ఉంది, అందరూ కూడా పాలు పంచుకుంటున్నారు. వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మరి ఒక్కసారి కోరుతున్నాను, ఎందుకంటే ఏ కార్యక్రమం చేపట్టినా మేము మా వంతుగా మేము ఏ కార్యక్రమం చేపట్టినా కూడా మాకు ఫైనల్గా మాది ప్రోగ్రాం విజయవంతం కావాలంటే, మా కార్యక్రమం విజయవంతం కావాలంటే మేము మాకు కావాల్సింది ఒకటే, ప్రజల భాగస్వామ్యం, వారి సహకారం కూడా. దానికోసం మేము మిమ్మల్ని అడుగుతున్నాము, ప్రతి ఒక్కరూ కూడా భాగస్వాములు కండి ఈ కార్యక్రమంలో. వారి వారు వంతుగా వీలైనన్ని ఎక్కువ సంఖ్యలో మొక్కలు నాటండి, పెరిగే వరకు కూడా సంరక్షించండి. అలాగే ఇంటింటికి కూడా ఒక కృష్ణ తులసి మొక్కను కూడా పంపిణీ చేస్తున్నాం. మరి కృష్ణ తులసి మొక్క ఏంటంటే, మరి ఇప్పుడు వచ్చేది వర్షాకాలం, దోమలు ఎక్కువగా అంటువ్యాధులను వ్యాప్తి చేస్తూ ఉంటాయి. మరి ఆ దోమలు ఎక్కువగా రావద్దు అంటే ఆ కృష్ణ తులసి మొక్క నుంచి వచ్చేటువంటి వాసన వల్ల అవి ఎక్కువ రాకుండా ఉంటాయి. వారి మరి శాస్త్రవేత్తలు కూడా నిర్ధారించడం జరిగింది. అందుకే స్వీకరించండి కృష్ణ తులసి మొక్కని, చక్కగా పెంచుకోండి. ఇంటి దగ్గర అందరూ కూడా ప్రతి ఇంటింటికి మేము ఇస్తాము, తీసుకోండి, పెంచుకోండి. అలాగే ప్రజలందరూ కూడా ఇటువంటి చక్కటి కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాను. మరియు ఇంతవరకు కూడా చాలా మంచి రెస్పాన్స్ ఉంది, అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు మా మున్సిపల్ కౌన్సిల్ వైస్ చైర్మన్ గారి జన్మదిన, వారికి నేను కౌన్సిల్ తరఫున కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మరి ఇచ్చేసినటువంటి గౌరవ కౌన్సిల్ సభ్యులకి, మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినటువంటి వైస్ చైర్మన్ గారు శ్రీనివాస్ గారికి, ఇచ్చేసిన పెద్దలందరికీ, మీడియా మిత్రులకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.